పార్టీ మరణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు కడియం శ్రీహరి. తీర్పుపై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని అంటున్నారు శ్రీహరి. ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని అన్నారు ఆయన. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డబుల్ బెంచ్ కు సుప్రీంకోర్టు కూడా వెళ్లొచ్చంటున్న కడియం శ్రీహరితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి తీర్పు నేపథ్యంలో అసలు ఎలా స్పందిస్తారు, పార్టీ మారినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల మీద 4 వారాల్లో నిర్ణయం తీసుకొని స్పీకర్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో మన దగ్గర స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. హైకోర్టు నుంచి వచ్చినటువంటి తీర్పును ఎలా చూస్తారు, అసలు ఆ తీర్పును మీరు విన్నారా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, పార్టీ స్పీకర్ కోర్టులో వేయడం వల్ల మీకు ఏమన్నా లాభం చేకూరే అవకాశం ఉంది? హైకోర్టు తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో నేను అధ్యయనం చేయలేదు, మీడియా ద్వారానే హైకోర్టు తీర్పు గురించి తెలుసుకున్నాను. ఏదేమైనా కోర్టు పట్ల, కోర్టు తీర్పుల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తిని, విశ్వాసం ఉన్న వ్యక్తిని. అయితే కోర్టు జడ్జిమెంట్ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత, న్యాయవాదులతోని పార్టీ పెద్దలతోని మాట్లాడిన తర్వాత, రాబోయే రోజులలో మన కార్యాచరణ ఎట్లా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్, మాకు డివిజన్ బెంచ్ కూడా పోయే అవకాశం ఉన్నది. ఆ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు కదా, స్పీకర్ దగ్గరే ఉంది కదా, ఇంకా స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది కదా, ఆ నిర్ణయం రాకముందే మీరు హైకోర్టు పోవడానికి అవకాశం ఉందా? లేదు, అవన్నీ కూడా తీర్పు పాఠాన్ని చూసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. అందుకే నేనేం చెప్తున్నాను, తీర్పు పాఠాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి న్యాయవాదుల యొక్క, నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకొని ఏ రకంగా ముందుకు వెళ్లాలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలు ఉప ఎన్నిక వచ్చింది, ఉప ఎన్నిక జరగబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కోర్టు తీర్పును వాళ్ళు స్వాగతిస్తున్నారు, అంటే ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా మీ అంచనా ప్రకారం? బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కడియం శ్రీహరి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. అందరికంటే ముందు కడియం శ్రీహరి ఎన్నికలలో ఓడిపోవాలి, కడియం శ్రీహరి కూతురు ఎంపీ కంటెస్ట్ చేసిన కావే ఓడిపోవాలని పాపం చాలా కష్టపడ్డారు. ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన మారుతుందేమో నేను అనుకుంటున్నాను, కానీ మారడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి కానీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. భిన్నమైన తీర్పులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ తీర్పుతో పెద్దగా ఒరిగేదైతే లేదు, దీని మీద స్టడీ చేయాలి, కోర్టు తీర్పును గౌరవిస్తూనే దాంతో ముందుకు వెళ్లడానికి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకున్నాక నిర్ణయం ప్రకటిస్తామని చెప్తున్నారు. కెమెరాన్ వాజిత్ అనుకుమార్, ఎన్టీవీ వరంగల్.